మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా ఆలోచించమని కోరుతా ఉన్నా ఎవరికి ఏం తక్కువ చేసింది కేసీఆర్ గారి నాయకత్వం ఎక్కడ తక్కువైందని నేను అడుగుతా ఉన్నా బ్రహ్మాండంగా ఈరోజు మన పట్టణాలు బాగుపడుతున్నాయి మన పల్లెలు బాగుపడతా ఉన్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఐటీ హబ్బులు నిజామాబాద్ లాంటి పట్టణాలకు 60 ఏళ్లలో రాని ఇయాల పరుగులు పెడుతూ వస్తా ఉన్నాయి కానీ వాస్తవాలు ఇట్లా ఉంటే ఇయాల కొంతమందికి మనసున పడతలేదు ప్రజలు సంతోషంగా ఉంటే వాళ్ళ కడుపులో ఆగమాగం అవుతున్నది తిన్నది అరుగుతలేదు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు మరి ఆయన ఎంపీయో చదువుకున్నాడో లేదో నాకే తెలియదు కానీ ఎంత కుసంస్కారంగా ఎంత చిల్లరగా ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నాడో మీరే చూస్తా ఉన్నారు కేసీఆర్ గారి వయసు ఎంత వాళ్ళ నాన్నగారి వయసు మేము అనలేమా డి శ్రీనివాస్ గారిని మాకు రావా నోటి మాటలు రావా మాకు అనరాధ శాత కాదా కానీ పెద్ద మనుషులను గౌరవించుకోవడం అనేది హిందూ సాంప్రదాయం పెద్ద మనుషులను గౌరవించడం అనేది హిందూ సాంప్రదాయమే కాదు మనిషి యొక్క నాగరికతకు చిహ్నం అది కానీ 70 ఏళ్ల వయసున్న కేసీఆర్ గారిని పట్టుకొని రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన కేసీఆర్ గారిని పట్టుకొని తెలంగాణను సావు నోట్లో తలబెట్టి తెచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని ఇంతంతున్నోడు కూడా ఇవాళ నిన్నగాక మొన్న అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఎంపీ అయినోడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఆ ఎంపీ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇకనైనా సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకో ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు నువ్వు ఎక్కడ పోటీ చేసినా నీ డిపాజిట్ గల్లంత చేయడం మాత్రం ఖాయం తెల్లారి లేస్తే చిల్లర మాటలు చిల్లర పంచాయతీలు తెల్లారి లేస్తే మాట్లాడేది ఏంది హిందువులు ముస్లింలు ఇది తప్పు ఇంకోటి రాదు మతాల మధ్యన పంచాయతీ పెట్టే పిచ్చి మాటలు తప్ప ఒక్క మంచి మాట ఇవాళ నేను అడుగుతా ఉన్నా గిన్ని వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే పార్లమెంట్ సభ్యునికి చిత్తశుద్ధి ఉంటే రాడా వచ్చి మాతో పాటు నిలబడడా ఎందుకు ముఖం లేదా నయా పైస పని చేయలేదు కాబట్టి నీ మోడీ ఏ ఒక్క మోడీ బోడీ ఒక్క పైసా కూడా ఇయ్యలేదు కాబట్టి ఇవాళ వచ్చేటందుకు ముఖం లేక ముఖం చాటేసి మళ్ళా దానికి తొంపులు పెట్టి నేను ఇందుకు వస్తలేను గందుకు వస్తలేను అని చెప్పి అడ్డమైన మాటలు నేను అడుగుతా ఉన్నా ఐటీ హబ్ అభివృద్ధి కాదా నాక్ సెంటర్ అభివృద్ధి కాదా మినీ ట్యాంక్ బండ్ చేస్తే అభివృద్ధి కాదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేస్తే అభివృద్ధి కాదా వందల కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా మంచినీళ్ళు ఇస్తుంటే అభివృద్ధి కాదా మీ పిల్లలు బాగుపడుతుంటే మీ పేదలు బాగుపడుతుంటే సుడబుద్ధి అయితే లేదని నేను అడుగుతా ఉన్నా నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు కూడా అడుగుతా ఉన్నా ఆలోచించమని కోరుతా ఉన్నా 2014లో ఇక్కడ తెలంగాణలో మనం అధికారంలోకి వచ్చినాడు అక్కడ కేంద్రంలో మోడీ గారు కూడా అధికారంలోకి వచ్చిండు ఏమన్నాడు అన్నాడు భాయ్యో బేనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా పడ్డా 15 లాఖ్ ఎవరికన్నా అన్ని బోగస్ మాటలు బక్వాస్ ముచ్చట్లు తెల్లారులేస్తే ఒకటే హిందూ ముస్లిం అని చెప్పి అన్నదమ్ముల్లాగా కలిసిన వాళ్ళ మధ్యన పంచాయతీ పెట్టుడు తప్ప పనికిమాలిన మాటలు తప్ప ఇంకోటి కాదు ఏమన్నాడు మోడీ గారు అన్నాడు నేను అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి చేస్తే మీరు నన్ను 2 కోట్ల ఉద్యోగాలు పిల్లలకి ఇస్తా అన్నాడు ఇచ్చిండారు 2 కోట్ల ఉద్యోగాలు ఈ 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా మనకు ఇక్కడ ఉన్న ఎంపీ సమాధానం చెప్పే ముఖముందా మా ఆడబిడ్డలు ఆలోచించాలి ఏమన్నాడు మోడీ గారు అన్నాడు మన్మోహన్ సింగ్ ను సిలిండర్ ధర 400 రూపాయలైతే ఎన్ని తిట్లు తిట్టిండు 400 రూపాయలైంది సిలిండరు మా ఆడబిడ్డలు ఎట్లా బతకాలి కుటుంబాలు ఎట్లా నడపాలి శాతగానోడు ప్రధానమంత్రి ఉంటే ఇట్లే ఉంటుంది 400 అయింది పిరమైంది అని నోటికొచ్చినట్టు మాట్లాడిండు మాట్లాడుడే కాదు ఏమన్నాడు ఆ గ్యాస్ బండకు మొక్కి ఆ ప్రధానమంత్రిని ఇంటికి పంపియండి అని చెప్పిండు మరి ఇవాళ నేను అడుగుతున్నా సిలిండర్ ధర ఎంత అయింది ఇవాళ ఎంత వినబడతలేదు సిలిండర్ ధర 400 నుంచి మోడీ గారి దయతోని 1200 రూపాయలు అయింది మరి 400కే 400 తిట్లు తిట్టిండు ఆనాడు మోడీ గారు మరి ఇవాళ 1200కు మనమేం చేయాలి గుండు కొట్టి బీజేపీ పోడేవాడని అడ్డం పడితే గుండు కొట్టి డిపాజిట్లు జప్తు చేసి మోడీ గారికి వాళ్ళ పార్టీకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా నిన్న ముఖ్యమంత్రి కొడుకు ఆయన ఎలిజిబిలిటీ కేవలం ముఖ్యమంత్రి కొడుకు ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఆయనకి ఇంట్లో కూడా గౌరవం ఉంటుందా నాకు డౌట్ ఈయన వచ్చేసి నిన్న నిజామాబాద్ ప్రజల్ని మరొకసారి మోసపూరిత మాటలు వాగ్దానాలు చేసిపోయిండు
ఎట్లా మోసపూరిత వాగ్దానాలు చేసిండో చెప్తాను మీకు. చానా ఇతర వాగుడు చానా వాగిండు. ఆ వాగుడు సంగతి తర్వాత వద్దాము. ఫస్ట్ మళ్ళా ఇందూరు ప్రజలకి గృహలక్ష్మి చూడండి, వీళ్ళ ప్రయారిటీస్ చూడండి. గృహలక్ష్మి అంటే ప్లాట్ ఉన్నోళ్ళకి 2018 ఎలక్షన్ల కంటే ముందు 5 నుంచి 6 లక్షలు ఇస్తాము. డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుంది, కాంట్రాక్టర్లు దొరకలేరు, మాకు ఇబ్బంది అవుతున్నది, మేమే పైసలు ఇస్తాము, మీరు కట్టుకోండి అని ఒక పెద్ద ఆయన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు 70 ఏళ్ల పెద్ద ఆయన, మాటిమాటికి కేటీఆర్ 70 ఏళ్ళు ఉన్నాయి, కేసీఆర్ కానీ గుర్తు చేస్తా ఉంటాడు, 70 ఏళ్ల పెద్ద ఆయన చెప్పిండు 5-6 లక్షలు ఇస్తామని. అని చెప్పినాక 70 సంవత్సరాల కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఏం చేసిండే 5-6 లక్షల్ని కుదించి 3 లక్షలు ఇస్తామన్నారు. ప్లాట్ ఉంటే 5-6 లక్షలు కుదించి 3 లక్షలు ఇస్తామన్నారు. ఆ తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఇలా యాదికి రాలే, అది ప్రామిస్. యాదికి రాకుండా 2022-23 సంవత్సరంలో 12,000 కోట్లు కేటాయిస్తున్నాము గృహలక్ష్మి కానీ బడ్జెట్ స్పీచ్లో అబద్ధం చెప్పింది. ఆ 12,000 కోట్లకి గృహలక్ష్మికి సంబంధమే లేదు. డీటెయిల్డ్గా బడ్జెట్ పేపర్స్ చదివితే కేటీఆర్ మేము చదువుకున్నాం కాబట్టి నీ బడ్జెట్ పేపర్లు నీకంటే ఎక్కువ బాగా నేను చదివినా. నువ్వు రా బయటికి రా, మీ ఇంటికి వస్తా, నీ ఇంటికి వచ్చి నీ 2022-23 బడ్జెట్ పేపర్లు ముందర పెడతా. ఎవరికై అబద్ధాలు చెప్తున్నావు? తుమి పుట్టుక అబద్ధాల పుట్టుక కాకపోతే నీ కల్వకుంట్లో అది దగుల్బాజీలు దొంగలు. నీ ఇంటికి వస్తా ఎప్పుడు రమ్మంటో చెప్పు. చక్కగా ఫ్లైట్ దిగుతారు రేపు ఢిల్లీకి వెళ్ళి. నీ ఇంటికి వస్తా, నీ బడ్జెట్ కాగితాలు నీ ముందర పెడతా. 12,000 కోట్లలో రూపాయి గృహలక్ష్మికి ఉంటే నేను నా రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అది ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ కార్యకర్తలు, మీ కార్యకర్తలు మోసపోరు. ప్రజలు ఎట్లా మిమ్మల్ని నమ్మేలేదు, మీ తండ్రి కొడుకులు నమ్మేది లేదు, మీ 70 సంవత్సరాల కేసీఆర్ గారిని, నిన్ను ఆయన కొడుకైన నిన్ను ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. మీ చెల్లెని అయితే ఎప్పుడో ఇంటికి పంపిండ్రు. నిన్న అక్కడ నిజామాబాద్కి వచ్చి గృహలక్ష్మికి 8 ఆగస్టు అంటే మొన్న మొదలుపెట్టి ఇయ్యాలటి వరకు 3 రోజులు ఇస్తారటండి గడువు. దేనికోసం? అప్లికేషన్ల కోసం. ఒక పేద మహిళ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు చేసిన 2014 నుంచి 9 సంవత్సరాల నుంచి చేసిన వాగ్దానాలు ఇయ్యాలటి వరకు ఇంప్లిమెంట్ చేయకుండా ఇల్లు కల నెరవేరుస్తుందికి 3 రోజులు టైం ఇచ్చిందండి వ్యవధి. అదే మద్యం టెండర్లకి 4 ఆగస్టుకి వెళ్ళి 18 ఆగస్టు దాకా ఇచ్చారు, దాదాపు 15 రోజులు ఇచ్చారు. మద్యం టెండర్లకి 15 రోజులు ఇచ్చిండ్రు. గృహలక్ష్మి ఇంటి కోసం అంటే 3 రోజుల వ్యవధి ఇచ్చారు. అప్లికేషన్లు ఆన్లైన్ చేసుకోవాలి, ఆన్లైన్ చేసుకో, అది కూడా ఆన్లైన్ అప్లికేషన్లు. మళ్ళా దీనికి మ్యాండేటరీ ఏందండి? కాస్ట్ సర్టిఫికెట్. అందులో ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషను మనకి హౌసింగ్లా ఉంటుందని ఈ తెలిసిన విషయమే. సరే, కాస్ట్ సర్టిఫికెట్ మీ సేవలో అప్లై చేస్తే 30 రోజుల వ్యవధి అండి. వీళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేసిర్రు 8వ తారీఖు నుంచి 10వ తారీఖు 3 రోజుల వ్యవధి ఇచ్చి అప్లై చేసుకోమని. దానికి మ్యాండేటరీ 30 రోజులు పట్టే కాస్ట్ సర్టిఫికెట్ మీ సేవకెళ్ళి తెచ్చుకోవాలి. మళ్ళా రేషన్ కార్డు, లక్షల అప్లికేషన్లు 2015 నుంచి కొత్త రేషన్ కార్డులు రాక లక్షల అప్లికేషన్లు తెలంగాణలో పెండింగ్ ఉన్నాయి. నిజామాబాద్లో ఒక్కటే జిల్లాలో కూడా 50,000 పైన అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అంటే మీ చిత్తశుద్ధి ఎవరికి చెప్తున్నావు రా? నేను సంస్కారం నేర్ప నీకు వచ్చినావు నిజామాబాద్కి, మళ్ళా స్పీచ్లా మోడీ బోడీ, నీ దగ్గర సంస్కారం నేర్చుకుంటావా? అసలు మళ్ళా హిందూ ముస్లింల గురించి నేను మాట్లాడినానంట, వస్తా అన్నిటికి వస్తా. ఇంకోటి లక్ష రుణమాఫీ, నీ గత 5 ఏళ్ల నుంచి సంవత్సరానికి 12,000 రూపాయలు దానికి వీకే ఇంట్రెస్ట్, 60,000 ఇంట్రెస్ట్కి వీకే. నువ్వు లక్ష రుణమాఫీ ఇచ్చేది ఎప్పుడు? నీకు అది నువ్వు ఇచ్చినా కూడా అది అందరూ మా అందరికీ డౌటే. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 40,000 రూపాయలు ఇచ్చుడు లెక్క అవుతుంది అది. 60,000 అయితే ఇంట్రెస్టే కట్టుకున్నాడు రైతు ఇప్పటివరకు. ఇక రఘునాథ చెరువు ట్యాంక్ బండ్ లెక్క చేసినట,
ఆ చెరువు కట్ట ఎంత వీక్ ఉన్నదంటే నేను ఇప్పటికి రెండు మూడు సార్లు ఇన్స్పెక్షన్ చేసిన అది ఎప్పుడైనా కొట్టుకుపోతే అవతల ముస్లింల కాలనీ ఉన్నది ఏదో వర్షాలలో కొట్టుకుపోయే పరిస్థితి దానిది కాలనీ మొత్తం మునిగిపోతుంది దానికట ప్రశాంత్ రెడ్డి చెప్పేది 12 కోట్లు 14 కోట్లు కేసు కేటీఆర్ చెప్పేది 22 కోట్లు మనిషికో బడ్జెట్ చెప్తా ఉన్నారు